ఈరోజు కాకినాడ ఎస్ఈజెడ్ సంబంధించిన రైతులు, రైతు కూలీలు, బాధిత పక్షాలతో పాటు మేము కూడా కూర్చుని మాట్లాడడం జరుగుతుంది. 2003లో ఎస్ఈజెడ్ అంకురార్పణ జరిగిన తర్వాత 2003 ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన అక్కడ భూములు సేకరించడం, అంకురార్పణ చేసి తన బినామీ అయినటువంటి కేవీ రావు ద్వారా రైతుల తాలూకు భూములు సేకరించడం మొదలుపెట్టారు 2003లో. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకు అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు ఈ ఎస్ఈజెడ్కి, ఈ కేవీ రావుకి మొట్టమొదటగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడు. మొట్టమొదటి భూములు రిజిస్ట్రేషన్ చేసింది అతను. ఇంకా సామాన్య రైతులకి ఇంకా దిక్కెవరు, వాళ్ళు కూడా భయపడి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ రోజు శాసనసభ్యుడు చేయాల్సిన పనికి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇందులో మతలబ్ ఏంటంటే, రైతులకి 3 లక్షలు, ఆయన తన భూములకి 30 లక్షలు చొప్పున క్విడ్ ప్రోకో కింద మీకు శ్మశానాలే కాదు, సెజ్లో శ్మశానాలే కాదు, పొంతలే కాదు, ప్రతి ల్యాండ్ కూడా ఆక్రమించుకుని దాని తద్వారా అతను ఆయాచిత లబ్ధి, చాలా లబ్ధి పొందాడు యనమల రామకృష్ణుడు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, దానికి సంబంధించి దర్యాప్తు జరపాలి, సిఐడి దర్యాప్తు జరపాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యనమల రామకృష్ణుడు. ముందుగా నేను చెప్పదలిచాను, నేను చంద్రబాబు నాయుడు ఈరువాకు సాగాడు, సాగి ఏమన్నాడు, మొత్తం భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తాం, సెజర్ను రద్దు చేస్తాం అని చెప్పేసి 2014లో అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే నేను అక్కడ. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఇమీడియట్గా రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు, డివీస్లాట్ రసాయన పరిశ్రమలకు 500 ఎకరాలు ఇచ్చి అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఆ రైతులు ఎంతోమంది పోరాటం చేశారు, వ్యతిరేకంగా, డివీస్ వ్యతిరేకంగా ఎంతోమంది పోరాటం చేశారు. మహిళలను కూడా చూడకుండా మండల చెదగొట్టి, వాళ్ళందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు రకరకాల స్టేషన్లో నక్సలైట్లు తీసుకెళ్ళినట్టు ఏజెన్సీలో రకరకాల స్టేషన్లోని వాళ్ళందరినీ నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే నారా చంద్రబాబు నాయుడు అంటే భూములు మీ వెనకిస్తాను అపోజిషన్లో ఉండగా చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారంలో చేపట్టిన వెంటనే 500 ఎకరాలు డివీస్కి ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది, రకరకాల కేసులు పెట్టడం జరిగింది రైతుల మీద. కాకపోతే పాదయాత్రలో జగన్ గారు చెప్పినట్టు 2800 ఎకరాల భూమిని జగన్ గారు రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్లు కూడా చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, రైతులకి పేద ప్రజలకి భూములు ఇచ్చిన జగన్ గారు మంచోడా, లేదంటే రైతులు మండల చెదగొట్టేసి రైతులను జైల్లో పెట్టేసి వైధించి వాళ్ళ భూముల్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా, ఒక్కసారి బ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడే చాలా గొప్ప మనిషి, మంచోడి కింద కనపడుతుంది, కానీ రైతులకి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కనిపిస్తున్నట్టు నాకైతే ఆ ఎల్లో చెంచా మీడియా తెలియట్లేదు. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, మీరు మొట్టమొదటి నుంచి 2003 నుంచి ఈ అంశం మీద దర్యాప్తు జరిపించి ఎవరెవరు అవసరం అయితే చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఆనాటికి ఫైనాన్స్ మంత్రి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అయితే రామకృష్ణుడు, ఎవరెవరో దీని వెనకాల బాధ్యులో వాళ్ళని తదనుగుణంగా శిక్షించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సెజ్లో జరిగిన అవకతవకలు కూడా అన్నీ బయటకు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.